నల్లమల అడవులు అంటేనే ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలయం. చుట్టూ చెట్లు, వన్యప్రాణులు, సహజ వనరులు, అద్భుతమైన ప్రకృతి సోయగాలు నల్లమల సొంతం. ఇక్కడి వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్లోని మల్లెల తీర్థం జలక్షేత్రంపై ఓ ప్రత్యేక కథనం. నల్లమల కొండల మధ్య సహజ సిద్ధంగా వెలిసిన పుణ్యక్షేత్రం మల్లెల తీర్థం. 500 అడుగుల ఎత్తు నుంచి దూకే జలపాతం యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. జలపాతం చూడడానికి మాత్రమే ఆహ్లాదంగా కనిపిస్తుంది. జలపాతంలో తడవాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అంతెత్తు నుంచి కిందకి జారే నీటిని తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఉన్న లోయ లోపలి ప్రాంతమంతా అద్భుతంగా ఉంటుంది. యాత్రికులను తన్మయత్వానికి గురిచేస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. శివలింగానికి గాని అమ్మవారిని అర్చించేందుకు గాని ప్రత్యేకమైన ఆలయాలు కనబడవు. పూజలు చేసేందుకు పూజారులు కూడా ఉండరు. లోయ పైభాగంలో కుడిచంతల బయలు గ్రామస్తులు వ్యవసాయం చేసుకుంటారు. మల్లెల తీర్థానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. స్థానికంగా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం అర్జునుడు పరమేశ్వరుడిని మల్లెపులతో అర్చించినందుకే ఈ క్షేత్రానికి మల్లెల తీర్థమని పేరు వచ్చిందని చెబుతారు స్థానికులు. మల్లికార్జునుడు శ్రీశైలం వెళ్లేటప్పుడు మల్లెల తీర్థం గుండంలో స్నానం చేశాడనే లోకోక్తి కూడా ఇక్కడ వినపడుతుంది. సారంగధరుని కాళ్ళు, చేతులను రాజరాజ నరేంద్రుడు నరికించేస్తాడు. సారంగధరుడు వెళ్లి మల్లెల తీర్థంలో మునగడంతో కాళ్ళు, చేతులు వచ్చాయని పురాణ కథ చెబుతుంది. పూర్వం విశ్వామిత్రుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి మోక్షం పొందాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. స్కంద పురాణంలో శ్రీశైలఖండంలో మల్లికాతీర్థ ప్రస్తావన అని ఉంది. ఆ మల్లికాతీర్థమే ఈ మల్లెల తీర్థమని చెప్తారు. పూర్వం ఈ క్షేత్రానికి సమీపంలో చంద్రగుప్త సామ్రాజ్యం ఉండేదట. చంద్రగుప్తునికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు చంద్రావతి. ఆమెకు పరమశివుడంటే చాలా ఇష్టం. ప్రతి నిమిషం ఆయన్నే ధ్యానిస్తూ ఈ లోయలోని శివలింగాన్ని మల్లెలతో ఆరాధించేదట. ప్రతిరోజు మల్లెలతో అభిషేకించటం వల్ల ఈ ప్రాంతమంతా గుబాళించేది. అందుకే దీనికి మల్లెల తీర్థమని పేరొచ్చిందంటారు స్థానికులు. నల్లమల అడవుల్లో కొలువై ఉన్న ఈ మల్లెల తీర్థం హైదరాబాద్కు 158 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం నుంచి శ్రీశైల మల్లన్న ఆలయం 58 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి వస్తుండగా మన్ననూరు ఘాట్ రోడ్డు దాటగానే కొండలు, అడవులు యాత్రికులకు స్వాగతం పలుకుతాయి. మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో వటవర్లపల్లి గ్రామం వస్తుంది. అక్కడి నుంచి ఎడమవైపు తిరిగితే గ్రామంలోకి వెళ్లే దారి కనిపిస్తుంది. ఆ దారి వెంట తూర్పువైపు నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని కుడిచింతల బయలుకు చేరుకోవచ్చు. పొగచారు గ్రామం అని కూడా దీనికి పేరు. ఈ పొగచారు గ్రామాన్ని దాటి మరో 2 కిలోమీటర్ల దూరం వెళ్తే మల్లెల తీర్థం చేరుకోవచ్చు. 380 మెట్లు దిగితే అందమైన ఆహ్లాదకరమైన మల్లెల తీర్థం లోయలోకి అలా వెళ్ళిపోవచ్చు. మంచి ఫీలింగ్ ఉంది ఇక్కడ. ఈ ఫారెస్ట్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉండడం వల్ల ఒకరోజు ట్రిప్కి చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ అంతా బాగుంది కానీ గవర్నమెంట్ కొంచెం మంచి ఫెసిలిటీస్ లైక్ చేంజ్ రూమ్ కానీ, టాయిలెట్స్ కానీ అరేంజ్ చేయడం అండ్ ఇక్కడ కూర్చోడానికి కొంచెం ప్లేసులు లాంటివి అరేంజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎవ్రీవన్ షుడ్ కమ్ హియర్ వన్స్. వాటర్ఫాల్ ఏ బహుత్ అచ్చా హై. హైదరాబాద్ సే అరౌండ్ 800 కిలోమీటర్ హై. యూ విల్ ఫీల్ క్లోజ్ టు నేచర్. పహాడీ రాస్తా బహుత్ పహాడీ హై, వెదర్ అచ్చా హై ఔర్ వాటర్ఫాల్ హై. యూ షుడ్ గో దేర్ వన్స్. పానీ బహుత్ ఠండా, యూ విల్ ఫీల్ క్లోజ్ టు నేచర్. సో కమ్ హియర్ వన్స్. आज जब हमने श्रीशैलम आने का प्रोग्राम बनाया तो मैंने YouTube पे देखा कि ऐसा कोई वाटरफॉल है, तो भी इतना अच्छे से उसके बारे में नहीं दिया हुआ था. यहाँ आने के बाद बहुत अच्छा लग रहा है. ये बहुत ही सुंदर जगह है और इसको और सुंदर बनाया जा सकता है. మూడు కొండల మధ్య ఉండే ఈ లోయ చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 2-3 విశాలమైన గుండాలు కూడా ఉన్నాయి. దక్షిణం వైపు నుంచి 500 ఎత్తులో ఈ జలపాతం కనిపిస్తుంది. ఇక్కడ నీరు వేరువేరు కాలువల ద్వారా ప్రవహించి చివరకు కృష్ణానదిలో కలుస్తాయి. ఈ జలపాతం కారణంగా ఇక్కడి ప్రాంతమంతా చల్లగా ఉంటుంది. ఈ స్థలాన్ని చూడడానికి ప్రతిరోజు 100ల సంఖ్యలో యాత్రికులు వస్తారు.
అటవీ శాఖ అధికారులే మల్లెల తీర్థం క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుంటారు. క్షేత్రం బయట యాత్రికుల కోసం విడిది, పార్కింగ్ స్థలం, రెండు వైపులా ఆకట్టుకునే చిన్న చిన్న గార్డెన్లను ఏర్పాటు చేశారు. యాత్రికుల కోసం ప్రత్యేకమైన బాత్రూంలు, మంచినీటి వస్తువులు కూడా అందుబాటులోకి ఉంచారు. అటవీ శాఖ అధికారులు 12 మంది చెంచు యువకులను సెక్యూరిటీ గార్డులుగా నియమించారు. ఈ నల్లమల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇదొక అనువైన ప్రాంతం, టూరిజం స్పాట్ లాగా ఏర్పాటు చేయొచ్చు వీటన్నిటిని. కాబట్టి ఎప్పుడో 2004 పుష్కరాల సమయంలో మెట్లు నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి అవే కనిపిస్తున్నాయి తప్ప ఇప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. కనీసం టాయిలెట్స్ కూడా లేకుంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం కానీ ఈ అటవీ శాఖ వారు చొరవ తీసుకొని అక్కడ టాయిలెట్స్, భక్తులకు వచ్చేవారికి వసతులు కల్పిస్తే ఇంకా బాగుంటుంది. రమణీయ దృశ్యాలతో అందంగా ఆకట్టుకునే ఈ మల్లెల తీర్థం క్షేత్రంలో ఎన్నో సినిమాలు, షూటింగ్లు కూడా జరుపుకున్నాయి. ఇలాంటి కమనీయమైన మల్లెల తీర్థం క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని స్థానికులు చెబుతున్నారు.